నే నా పేరు డాక్టర్ బి చంద్రకాంతరావు డెంటల్ సర్జన్ దంత వైద్య చికిత్సా నిపుణ్య మేనేజింగ్ ట్రస్టీ సొసైటీ ఫర్ క్యాన్సర్ ఓరల్ క్యావిటీ ప్రివెన్షన్ త్రూ ఎడ్యుకేషన్ అనే స్వచ్ఛంద సంస్థకి పొగాకు రైతు సమాజానికి కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థ ఇది నేను మహావీర్ హాస్పిటల్లో చీఫ్ ఆఫ్ యూనిట్గా ఉన్నాను ఈరోజు మన అందరం కూడా ఒక మహా వ్యక్తి గురించి స్మరించుకుంటూ ఆయన గారితో ఉన్న అనుభవాల్ని పంచుకోవటానికి టీవీకి వచ్చాను నేను రామోజీరావు గారు ఒక వ్యక్తి ఏ రకమైన సపోర్టు లేకుండా శక్తిగా ఏ విధంగా ఎదగవచ్చో వ్యవస్థలని ఏ విధంగా నిర్మించవచ్చో మన జర్నలిజంలో పత్రికా ప్రపంచంలో కానీ విజువల్ మీడియాలో కానీ ప్రమాణాలని ఏ విధంగా నిర్దేశించవచ్చో సమాజానికి ఉపయోగపడే ప్రతి అంశాన్ని ప్రజలకి ఏ విధంగా అందించవచ్చో ప్రజాకి అవసరమైన ఎప్పుడైనా సరే ప్రజలకి ఏదన్నా ఒక అవసరం ఉంది ఆయుధం కావాలనుకుంటే ప్రభుత్వాల్ని కదిలించి ప్రజలని చైతన్యం తీసుకొచ్చి ప్రజా సమస్యలకి పరిష్కారం కనుక్కోవచ్చు అనేది రామోజీరావు గారు నిర్మించిన వ్యవస్థల ద్వారా సాధ్యమైంది నాకు రామోజీరావు గారితో ఒక ముప్పై నాలుగు సంవత్సరాలుగా అనుబంధం ఉంది నేను అంతకంటే ముందు గుర్తు తెచ్చుకోవాలనుకుంటే పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో నాకు టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ ఎక్కడ చదవాలి అనుకున్నప్పుడు ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీకి ఎంట్రన్స్ రాయటం జరిగింది అప్పుడున్న కాలేజీ నాగార్జునసాగర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో సీటు దొరకటం అంటే చాలా కష్టం కానీ నాకు పోస్టల్ డిపార్ట్మెంట్ వారు ఇంటిమేషన్ లెటరు ఇవ్వలేదు కానీ నేను సెలెక్ట్ అయ్యానని రోజు నాకు ఎట్లా తెలిసింది అని అంటే ఆ రోజు మేమున్న విఎం బంజర్ ఖమ్మం జిల్లాలో ఒక గ్రామంలో ఈనాడు పేపరు బస్ స్టాండ్లోకి వచ్చేది అక్కడున్న లైబ్రరీకి వచ్చేది బస్ స్టాండ్లోకి వచ్చినప్పుడు దాంట్లో ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంది రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ యొక్క రిజల్ట్స్ పబ్లిష్ చేశారు దాంట్లో పేర్లు ఉండవు ఓన్లీ నెంబర్లే ఉంటాయి ఎవరో చూసి ఈరోజు నేను ఎంట్రన్స్ రాసానని తెలిసి నీ నెంబర్ ఉందే చూసుకోమని చెప్పి నాకు ఇంటికి వచ్చి చెప్పారు ఆ రోజు సీట్ రావటం అనేది చాలా కష్టం నేను నెక్స్ట్ డేనే విజయవాడలో సిద్ధార్థ కాలేజీలో ఎంపీసీ ఇంగ్లీష్ మీడియం జాయిన్ అవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను సూట్ కేసు కూడా సర్దుకున్నాను దాంట్లో పోయి చూసుకున్నప్పుడు బస్ స్టాండ్కి వెళ్ళి చూసుకున్నప్పుడు పేపర్లు ఈనాడు పేపర్లో నా నెంబర్ ఉంది రెండు సార్లు మూడు సార్లు చూసుకున్నాను ఇంటికి వచ్చి మళ్ళీ హాల్ టికెట్తో వెరిఫై చేసుకున్నాను నా నెంబరే అది చూసిన వెంటనే మా నాన్నగారి దగ్గరికి ఒక ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఎక్కడో సర్వే చేస్తుంటే మేము సైకిల్ మీద వెళ్ళి నాకు సీట్ వచ్చిందని చెప్పా మా నాన్నగారిని నమ్మలేదు ఇంటిమేషన్ లెటర్ రాలేదు కదా అన్నారు ఆ పేపర్లో వచ్చిన అడ్వర్టైజ్మెంట్ పట్టుకొని రిజల్ట్ పట్టుకొని హైదరాబాద్ వచ్చి హైదరాబాదులో డూప్లికేట్ ఇంటిమేషన్ లెటర్ తీసుకొని నాగార్జున సాగర్ రెసిడెన్షియల్ జేపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో బైపీసీ తెలుగు మీడియంలో జాయిన్ అయ్యాను ఆ రోజే కనుక నాకు ఈనాడులో చూసిండకపోతే పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళది నేను కాలేజీలో అడ్మిషన్స్ అయిపోయిన తర్వాత నాకు లెటర్ వచ్చి ఉండేది నాకు సీటు వచ్చిండేది కాదు నేను జాయిన్ అయ్యి ఉండేవాడిని కాదు కాబట్టి నాకు ఈరోజు నేను డాక్టర్ అయ్యాను అంటే ఆ రోజు నాగార్జునసాగర్ రెజిడెన్షియల్ జూనియర్ కాలేజీలో జాయిన్ అవ్వటానికి ఈనాడే ప్రధాన కారణం కాబట్టి ప్రభుత్వ వ్యవస్థలు ఫెయిల్ అయిన ఈనాడు యొక్క ఇన్ఫర్మేషన్ తోటి నేను ఈరోజు డాక్టర్ అయ్యాను అనుకుంటున్నాను ఇందుకు మనస్ఫూర్తిగా నేను రామోజీరావు గారికి కృతజ్ఞుడిని ఈ విషయం నేను రామోజీరావు గారు కలిసినప్పుడు చెప్పటం జరిగింది సార్ నేను మెడికల్ ప్రొఫెషన్లోకి వచ్చాను అని అంటే నాగార్జున సాగర్లో జాయిన్ అయ్యాను అంటే ఈనాడు అని చెప్పినప్పుడు ఆయన ఎంతో ఆనందపడ్డారు అంటే ఈనాడు యొక్క రీచ్ అలా ఉండేది అని చెప్పటానికి ఒక ఉదాహరణ అదే కాకుండా నేను మార్గదర్శి అయిపోయిన తర్వాత బీడిఎస్ అయిపోయిన తర్వాత మార్గదర్శి చిట్ కట్టేవాడిని నేను నెలకు ఐదు వందల రూపాయలు కట్టేవాడిని ఆ డబ్బులతోటే నేను ఫస్ట్ ఎండిఎస్లో నాకు సీట్ వచ్చినప్పుడు మ్యాక్జిలో ఫేషియల్ సర్జరీలో నేను కాలేజ్ ఫీజు కట్టాను ఎందుకంటే ఆ రోజు బయట బ్యాంక్స్ లోన్ ఇవ్వటం లేదు మా నాన్నగారు కూడా అంతా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయగలిగేవారు కాదు నాకు ఇంకో మా గురువుగారు నారాయణ గారు కొంత సహాయం చేశారు ఆర్థికంగా ఈ మార్గదర్శి చిట్టు తీసుకొని నేను ఆ రోజు ఎండిఎస్కి వెళ్ళాను ఈ రెండు విషయాలు నేను ఆయన గారితో పంచుకోవటం జరిగింది ఒకటి జర్నలిజం పత్రిక ద్వారా రెండవది ఆర్థికంగా రెండు రకాలుగా నన్ను రామోజీరావు గారి సంస్థలు ప్రోత్సహించినట్టే ఆదుకున్నట్టే నేను పంతొమ్మిది వందల తొంభైలో హైదరాబాద్ వచ్చి దంతవైద్యుడిగా మ్యాగ్జిలో ఫేషియల్ సర్జన్గా మొట్టమొదటి మ్యాగ్జిలో ఫేషియల్ సర్జన్గా నేను మొదలుపెట్టినప్పుడు నేను వివిధ కార్పొరేట్ హాస్పిటల్స్లోను అపోలో మెడ్విన్ సిడిఆర్ యశోదా తర్వాత ఇండో అమెరికన్ వీటన్నిట్లో చేసేవాడిని అంటే నోటి క్యాన్సర్ ఆపరేషన్సు దవడల కరెక్షన్స్ ఆర్థోగ్నాథిక్ సర్జరీసు టెంప్రోమాండిబులా జాయింట్ అంటే నోరు దీర్ఘకాలంగా నోరు మూసుకొని పోయి తెరవలేని వాళ్ళకి టెంప్రోమెండిబిలా జాయింట్ యాంకిసిస్ అనే వ్యాధికి ఆపరేషన్లు జరుగుతూ చేస్తూ చేస్తూ ఉండేవాడిని అవి చాలా ఛాలెంజెస్తో కూడుకున్న ఆపరేషన్స్ అప్పటి వరకు దంతవైద్యులు ఎవరు అటువంటివి చేసేవారు కాదు నేను ఇటువంటి ఆపరేషన్లు చేస్తున్నప్పుడు రామోజీరావు గారిని కలవటం జరిగింది కలిసినప్పుడు సార్ ఇవి రేర్ ఆపరేషన్స్ చాలా పూర్ పీపులు గుట్కా పాన్ మసాలాలకి వల్ల నోట్ క్యాన్సర్స్ వస్తున్నాయి కానీ ఈ ఆపరేషన్లు చేస్తున్నప్పుడు నాకు చాలాగా బాధగా ఉంటుంది సార్ వీటికి అవగాహన పెంచితే ఇంకా కొంతమందికి తొందరగా చిన్నప్పుడే చేసినట్లయితే ముప్పై నలభై సంవత్సరాలు నోరు తెరుచుకోకుండా పుట్టినప్పటి నుంచి ఉండేవాళ్ళు ఉండేవారు వాళ్ళకి ఆపరేషన్లు అంటే అప్పటి వరకు నాలుగు కూడా చూసుకోవటం కుదిరేది కాదు వాళ్ళకి నోరు తెరిచి ఆహారం కూడా లేదు అటువంటి వాళ్ళు అసలు ఈ ట్రీట్మెంట్ ఉందని కూడా తెలియదు సార్ అన్నప్పుడు మనం దీని గురించి మన సుఖీభోలో ప్రచారం చేద్దామని ఈనాడు ద్వారా నాకు ప్రోత్సహించారు అలానే నేను దంత వైద్యంలో వచ్చిన నూతన విధానాలని ఆర్థోగ్ఞాతిక్ సర్జరీ కానివ్వండి మొక్క కవళికలకు సంబంధించిన ఆపరేషన్లు కానివ్వండి రోడ్ యాక్సిడెంట్స్లో దవడ ఎముకలు ఇరిగిపోయినప్పుడు అప్పట్లోనే మొట్టమొదటిసారిగా నేను చేస్తున్న ఇంటర్నల్ ఫిక్సేషన్ ఆపరేషన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా లాభాపేక్ష లేకుండా ఆ రోజు మేము ట్రస్ట్ హాస్పిటల్స్లో మహవీర్లో చేస్తూ ఉండేవాళ్ళం వాటన్నిటికీ కూడా మంచి కవరేజ్ ఇప్పించేవారు ఎందుకంటే ప్రోత్సహించమని చెప్పేవారు నాకు కాలమ్స్ కూడా రాయటానికి అవకాశం కల్పించారు అందుకు నేను రామోజీరావు గారిని రెండు మూడు సార్లు కలిసినప్పుడు సార్ నాకు ఎక్కడో ఒక అసంతృప్తి ఉంది నేను అబ్దుల్ కలాం గారితో పని చేయటం మొదలెట్టాను ఆయన డైరెక్టర్గా ఉన్నారు ఇండిజినయస్ డెంటల్ ఇంప్లాంట్స్ మీద నేను పనిచేస్తున్నప్పుడు ఆయన నేను ఈ నోటి క్యాన్సర్ ఆపరేషన్స్కి కృత్రిమమైన టైటానియం ప్రాసెసిస్ తయారు చేయడానికి డిఆర్డిఓలో రీసెర్చ్ చేస్తూ ఉండేవాళ్ళం ఇటువంటివి చేస్తున్నాను సార్ కానీ ఈ గుట్కా పాన్ మసాలాలు పొగాకు తినే రూపంలో తాగే రూపంలో వాడటం వల్ల నోటి క్యాన్సరు మొఖం యొక్క క్యాన్సర్ దవడ క్యాన్సర్సు హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి ఏదన్నా చేయాలి అనుకున్నప్పుడు అప్పటికే నాకు ఒక బీజం కలాం గారు వేయటం జరిగింది దీనికి ప్రచారం కల్పించేలాగా ప్రజల్లో చైతన్యం వచ్చేలాగా పొగాకు పదార్థాలకి వల్ల వచ్చే అనర్థాలను తెలియజెప్పటానికి దేశవ్యాప్తంగా ఒక అవగాహన కార్యక్రమాన్ని చేపట్టమని నన్ను ఆయన అడిగారు దానికి రీచ్ అవటానికి ఇవాళ ఉన్నట్లు ఆ రోజు సోషల్ మీడియా లేదు విజువల్ మీడియా లేదు ప్రింట్ మీడియాలో కూడా అవకాశం ఎక్కువగా లేదు రామోజీరావు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అది వర్షం చెప్పినప్పుడు పాలసీ పరంగా మేమైతే పొగాకు ఉత్పత్తుల అడ్వర్టైజ్మెంట్స్ మేము పేపర్లో వేయము అలానే ప్రోత్సహించం కూడా మీరు చేసేదే మంచి కార్యక్రమం మీరు ఎక్కడైనా అవగాహన కార్యక్రమాలు చేస్తే మా వాళ్ళని కవరేజ్ చేయమంటామని చెప్పారు అప్పుడు దేశవ్యాప్తంగా మేము నైంటీ సిక్స్లో ఈ స్కోప్ అనే స్వచ్ఛందను మొదలుపెట్టి గుట్కా పాన్ మసాలాలకు వ్యతిరేకంగా హైకోర్టులో పీఏఎల్ వేయటం సుప్రీంకోర్టులో పిఐఎల్ వేయటం నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో పిఐఎల్ వేయటం అలానే అసెంబ్లీలో పార్టీలకు అతీతంగా వీటి యొక్క వినియోగాన్ని తగ్గించటానికి గుట్కా పాన్ మసాలాలకి ఆహార పదార్థాలకి పర్మిషన్ ఇవ్వటాన్ని మేము ఛాలెంజ్ చేస్తూ పేషెంట్స్ని కూడా అసెంబ్లీలోకి తీసుకెళ్ళి ఒక తీర్మానాన్ని అసెంబ్లీలో యునానిమస్ రిజల్యూషన్ని పాస్ చేయించడం జరిగినప్పుడు వాటికి మంచి కవరేజ్ ఇప్పించారు దాని యొక్క ప్రభావంతో ప్రోత్సాహంతో దాదాపు తొమ్మిది రాష్ట్రాల్లో మేము ఈ అసెంబ్లీలలో ఈ రిజల్యూషన్ పాస్ చేపించి పార్లమెంట్లో డిస్కషన్ కూడా తీసుకురావటం జరిగింది కలాం గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత వంద కోట్ల సంతకాలు పొగాకు రహిత సమాజం కోసం మేము చేసే ఉద్యమంలో మొట్టమొదటి సంతకాన్ని అబ్దుల్ కలాం గారు పెట్టారు దాని తర్వాత నేను రామోజీరావు గారి దగ్గరికి వచ్చి సార్ మీరు నన్ను ప్రోత్సహించారు మీ సంతకం కావాలి అనుకున్నప్పుడు మేము ప్రపంచ సైకిల్ యాత్ర చేస్తున్నాం అప్పుడు ఒక ఇద్దరు బ్రహ్మకుమారీసు పొగాకు రహిత సమాజం కోసం చేస్తున్నప్పుడు వాళ్ళిద్దరు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళని తీసుకొని కలవటం జరిగింది ఆయనకు సారి సంతకాలు చేసి మా ద్వారా మీకు ఏ విధమైన ప్రోత్సాహం కావాలన్నా కూడా అందిస్తామని చెప్పి రాష్ట్రంలో అప్పుడున్న కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో మండలాల్లో గుట్కా వ్యతిరేక ఉద్యమాలు పాన్ మసాలాలు వల్ల కలిగే అనర్థాల గురించి పొగాకు ఉత్పత్తుల వల్ల అనర్థాల గురించి మేము చేసిన పిక్చోరియల్ వార్నింగ్స్ అన్నీ రావటానికి కారణమైన ఈ ఉద్యమానికి ఆయన ప్రోత్సహించారు అంటే మేము ఒక ఎన్జీఓగా చేసిన కార్యక్రమానికి ఆయన గారు ఇచ్చిన ప్రోత్సాహంతో ఈరోజు దేశవ్యాప్తంగా ఈ పిక్చోరియల్ వార్నింగ్స్ అనేవి హెచ్చరికలు అనేవి సినిమా హాల్లో మ్యాండేటరీ న్యూస్ రిలీజ్ అవి రావటం అనేది జరిగింది సుష్మా స్వరాజ్ గారు ఆ రోజు రెండు వేల నాలుగులో వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో ఫెడరేషన్ కన్వెన్షన్ టొబాకో కంట్రోల్ అనే ఒక తీర్మానం మీద భారతదేశం తరపున సంతకం పెట్టి పొగాకు ఉత్పత్తుల యొక్క వినియోగాన్ని వాడకాన్ని పంటని పంటల్ని తగ్గించడానికి మేము భారతదేశం ఒక రోల్ మోడల్గా నిలుస్తుంది అని సంతకం పెట్టారని చెప్పినట్టు ఆయన చాలా సంతోషించారు ఓ ప్రభుత్వాలను కూడా మన యొక్క ఉద్యమం కదిలించిందనమాట అని నన్ను భుజం తట్టి ప్రోత్సహించారు అప్పటి నుంచి కూడా రామోజీరావు గారి కుటుంబంతో నాకు మంచి సంబంధం ఏర్పడింది వారి కుటుంబ సభ్యులకు కూడా నేను చాలా ఆత్మీయంగా ఉన్నాను రామోజీరావు గారిని కలిసిన ప్రతిసారి మన దగ్గర నుంచి కూడా ఆయన నేర్చుకోవటానికి ప్రయత్నం చేసేవారు అంత ఉత్సాహం ఉండేది ప్రతిసారి మనము చాలా వరకు ఏంటి అంటే అపాయింట్మెంట్ ఇస్తేనే వెంటనే పంపిస్తారేమనుకునేవాళ్ళు కానీ దాంట్లో సమాజానికి ఉపయోగపడేది కానీ ఏదైనా దీనివల్ల సమాజానికి మేలు జరుగుతుంది అన్నప్పుడు కానీ వెంటనే ప్రోత్సహించి దానికి కావలసిన సమాచారాన్ని మనం ఏ విధంగా తీసుకోవచ్చు అనేది కూడా చెప్పేవారు అందుకు నేను నిజంగా చాలా గర్విస్తున్నాను అటువంటి వ్యక్తితోటి ఒక పదిహేను ఇరవై సార్లు నేను కలిసి ఉంటాను నేను ఇంకా నా పర్సనల్గా లైఫ్కి సంబంధించినప్పుడు కూడా రెండు మూడు సార్లు ఆయన సలహా అడిగినప్పుడు నాకు కరెక్ట్ డైరెక్షన్ కూడా ఇచ్చారు ఆయన ఆ డైరెక్షన్ తోటి నేను ఈరోజు ఇక్కడ ఉన్నాననిపిస్తుంది లేనట్లయితే నేను రాజకీయాల్లోకి వెళ్దాం అనుకున్నప్పుడు వృత్తిపరంగా మీరు మంచిగా ఉన్నారు డాక్టర్ గారు రాజకీయాలు అనేది అన్నీ వదిలిపెట్టాలి మీరు దీంట్లో చాలా మంచి పేరు ఉంది మీరు దీంట్లో కంటిన్యూ చేయండి అని చెప్పారు ఇప్పటికీ అది నేను మర్చిపోలేను ఎందుకనంటే నాకేదో సమాజాన్ని చేయడానికి ఎంతకంటే ఒక బెటరు ప్లాట్ఫామ్ దొరుకుతుందేమో నేను అనుకున్నప్పుడు నాకు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆయన గారు నన్ను నా భార్యని ఇద్దరిని కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేశారు సాధక బాధకాల్ని ఎవరు కూడా ఒక మాట చెప్పి వదిలేస్తారు అటువంటి చెయ్యరు దాని తర్వాత నేను ఆయన గారికి మార్గదర్శి విషయంలో సమస్యలు వచ్చినప్పుడు కలవటం జరిగింది పోరాటానికి సహకారంగా మేమందరం కూడా చాలా అండగా నిలబడతామన్నప్పుడు ఆయన గారు నేను పోరాటం చేస్తున్నాను నేను చేసే దాంట్లో న్యాయం ఉంటేనే మీరు రండి కానీ నా ఏదో స్వార్థంతో రావద్దు లేకపోతే నన్ను నా కోసం రావద్దు అని చెప్పారు నేను బెనిఫిట్ అయ్యాను కదా మార్గదర్శిలో నాకు ఎండిఎస్లో జాయిన్ అయ్యాను కదా ఏ రోజు కూడా ఆ రోజు నుంచి నేను కంటిన్యూస్గా మార్గదర్శికి చిట్లు కడుతూనే ఉన్నాను ఇవాళ్ళ వరకు ఏ రోజు డిఫాల్ట్ లేదు ఒక ఉన్నతమైన ఆదర్శాన్ని తీసుకొని ప్రజలకి మనం చేరువేయాలనుకున్నప్పుడు రామోజీరావు గారి లాంటి వ్యక్తి ప్రోత్సాహం ఉండటం వల్ల ఈటీవీ ద్వారా ఈనాడు ద్వారా సమాజానికి మేము రీచ్ కాగలిగాము ఈరోజు భారతదేశంలో దేశవ్యాప్తంగా పొగాకు ఉత్పత్తులకు వ్యతిరేకంగా పొగాకు రహిత సమాజం కోసం మేము చేసే ఉద్యమంలో ప్రోత్సహించి భారతదేశానికి ఒక ఆదర్శవంతమైన దేశంగా సరిది చేయాలని ఆయన గారు ప్రోత్సహించారు ఇది నాకు చాలా ఆనందమైన విషయం కానీ నిన్న ఆయన గారిని ఆయన గారు లేరు అని తెలిసినప్పుడు వెంటనే అక్కడికి వెళ్ళాను కిరణ్ గారు శైలజ గారు చూశారు మాట్లాడారు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉన్నాను అటువంటి వ్యక్తి అసలు నిద్రపోతున్నట్టుగానే ఉంది కానీ ఆయన గారు ఇక్కడ మన మధ్యన లేరు అనేది నాకు అనిపించలేదు నిన్న మళ్ళీ అంత్యక్రియల్లో కూడా నేను పార్టిసిపేట్ చేశాను ఆ అంత్యక్రియల్లో పార్టిసిపేట్ చేసి చాలా దగ్గరగా ఆయన్ని మళ్ళీ చూడటానికి అవకాశం లేకుండా ఉంటుంది కాబట్టి అంతసేపు అక్కడ గడిపాను ఇది భారతదేశం ప్రపంచానికి జర్నలిజంలో కానీ ప్రింట్ మీడియాలో కానీ వ్యవస్థలు నిర్మీమించడంలో కానీ ఏ విధంగా ఆదర్శంగా ఉండొచ్చు అనేది ఒక ఆదర్శంగా నిరూపించిన వ్యక్తి మళ్ళీ అటువంటి వ్యక్తిని మనం చూస్తాము అని నాకైతే అనిపించట్లేదు మామూలుగా ఎవరైనా ఏమనుకుంటారంటే కంపేర్ చేస్తారు వేరే వాళ్ళతోటి కానీ మనం ఈనాడులో ఒకప్పుడు ఇట్లుండేదే ఇప్పుడు ఇట్లుందే అనే కంపేర్ చేయాల్సి వస్తుంది కానీ బయట వాళ్ళతో కంపేర్ చేయలేకపోతున్నాం వ్యవస్థలు మారినా సమాజంలో పరిస్థితులు మారినా కూడా ఈనాడు నుంచి వచ్చారు అని అంటే ఈనాడు జర్నలిస్టులన్నా ఈనాడు రిపోర్టర్స్ అన్న ఒక గవర్నమెంటు కదిలించగలిగిన శక్తి ఉండేది ప్రజలని నాడి పట్టుకుంటారంటారు చూస్తారా డాక్టరు ప్రజానాడిని పట్టుకునే వైద్యుడు అంటారు నేను రామోజీరావు గారిని అటువంటి ఆదర్శమూర్తికి మన అందరం కూడా ఈరోజు మన మధ్యన లేకున్నా కూడా ఒక ఘనమైన నివాళి అర్పించాలి ఆయన రామోజీరావు గారు లేరు అనేది కరెక్ట్ కాదు ఆయన ఆశయాలు ఆయన యొక్క ఆలోచనలు ఆయన నిర్మించిన వ్యవస్థలు తరతరాలుగా ముందుకు పోతూనే ఉంటాయి అవి జీవిస్తూనే ఉంటాయి వి రామోజీవి అని అంటే జీవించున్న వ్యక్తే రామోజీవ రహస్యం అంటాను నేను అంటే రామోజీ గారు జీవించియే ఉన్నారు ఇంకా ఆశయాల ద్వారా కానీ వారి యొక్క సిస్టమ్స్ ద్వారా కానీ సినిమాలు తీసిన టీవీలో ప్రోగ్రామ్స్ వచ్చిన పాడి పంటలు కానీ అన్నదాత కానీ ఇవాళ్ళకి కూడా ఎటువంటి భయం లేకుండా కుటుంబ పాది చూడగలిగే ప్రోగ్రామ్స్ ఈటీవీ అలానే పేపరు ఎన్ని విజ్ఞానకరమైన ప్రోగ్రామ్స్ ఉంటాయి దాంట్లో న్యూస్ న్యూస్ ఉంటుంది మనకు తెలియని విషయాలు అంతర్జాతీయంగా కానీ జాతీయంగా కానీ అసలు మనం ఏదైనా అనుకుంటే ఈనాడు ఒక ఎన్సైక్లోపీడియా అంటాను నేను ఈనాడు ఎన్సైక్లోపీడియా అందులో వచ్చే కార్టూన్స్ కావచ్చు అందులోకి వచ్చే ఇన్ఫర్మేషన్ కావచ్చు ఎడిటోరియల్ పేజెస్ కావచ్చు మా స్కోప్ సంస్థ గురించి ఈనాడు ఎడిటోరియల్లో కూడా ఒకసారి రాశారు ఎందుకంటే వీళ్ళు దేశవ్యాప్తంగా ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు అని ఆయన గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఆయన గారికి ఇం మనం అందరం ఘననివాళ్ళు అర్పించినా కూడా అందరం కూడా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్దామని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈరోజు రామోజీరావు గారు లేరు అనేది కాదు ఉన్నారు ఆ ఉండటం ఎలాగనంటే వ్యవస్థల ద్వారా ఎప్పుడైనా కూడా మనం ఒక మనిషిని గుర్తు తెచ్చుకుంటే వెంటనే ధైర్యం వస్తుందంటారు కదా రామోజీరావు గారి సంస్థలను గుర్తు తెచ్చుకుంటే పని పక్కన ఉంటే ఎవరితోటైనా మనం పోరాటం చేయవచ్చు ఏ సమస్యనైనా ఎదుర్కోవచ్చు అందులో మనం చూసినట్లయితే ప్రతి థర్డ్ పేజీ ఆర్టికల్స్ కానివ్వండి సండే మ్యాగజైన్ కానివ్వండి ఇవన్నీ కూడా మేము ప్రతిరోజు చదువుతూనే ఉంటాం దాని నుంచి ఇన్స్పైర్ అవుతూనే ఉంటాం ఇది ఒకప్పుడు రామోజీరావు గారి దాంట్లో కార్టూన్ చిన్న చిన్న పిల్లల కార్టూన్స్ కూడా వచ్చేవి అవన్నీ కూడా దాచిపెట్టుకున్న వాళ్ళు ఉన్నారు నేనైతే రామోజీరావు గారి ఈనాడు ద్వారా వచ్చిన సండే సప్లిమెంట్స్ కానివ్వండి ఎడిటోరియల్ ప్యారేజ్ కానీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడంటే డిజిటైజ్ అయినాయి కాబట్టి ఎక్కడైనా దొరుకుతున్నాయి ఒక అత్యంత అద్భుతమైన వ్యక్తిని కలిసిన అనుభూతి అలానే వెన్ను తట్టి ప్రోత్సాహించే వ్యక్తిని మన మధ్య లేరు కానీ ఆయన ఆశయాల ద్వారా మనకు ఎప్పుడు కూడా అటువంటి సపోర్ట్ ఉంది ఇది నా మనసులోని భావాల్ని మీతో పంచుకోవటానికి అవకాశం కల్పించిన టీవీ వారికి ముఖ్యంగా నాగరాజు గారికి నన్ను చాలా కృతజ్ఞతను తెలుపుతున్నాను రాబోయే తరానికి ఆదర్శమైన ఒక సమాజం కావాలి అని అంటే రామోజీ లాంటి వ్యక్తులు శక్తులుగా మారటానికి ఏ విధంగా డిసిప్లిన్తోటి పనిచేయొచ్చో నిబద్ధతతో పనిచేయచ్చు అదే మనం అలవర్చుకుంటే వేరే మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్ అయ్యి అవసరం లేదు ఇది నా మనసులోని భావాలు